వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూముల్ని అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ చేసి భూకంపం సృష్టించిన కూకట్పల్లి సబ్ రిజిస్టర్ శ్రీనివాసరావుని వ్యాపారవేత్త గోల్డ్ స్టోన్ ప్రసాద్ సోదరుడు పార్థసారథితో పాటు ఈ అక్రమాల్లో పాలు పంచుకున్న పార్థసారథి అనుచరుడు పివిఎస్ శర్మను మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. షేర్లింగపల్లి మియాపూర్ ప్రాంతంలోని 20, 28, 100, 101 సర్వే నెంబర్లలో 693 ఎకరాల ప్రభుత్వ భూముల్ని చట్టంలో ఉన్న లొసుగుల్ని అడ్డం పెట్టుకుని అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను వ్యాపారవేత్త పార్థసారథితో పాటు మరికొందరు బడాబాబులు తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి విక్రయించారని, వీరికి సబ్ రిజిస్టర్ అండగా నిలిచారన్న ఆరోపణలు ఉన్నాయని, అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కరిని వదలబోమని పోలీసులు హెచ్చరించారు. మరికొంతమందిని త్వరలోనే అరెస్టు చేయనున్నట్లు తెలిపారు. ఈ కుంభకోణంలో ఎంతటి పెద్ద మనుషులున్నా విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఆదేశాలతో తీగలాగిన పోలీసులకు మొత్తం డొంకను కదిలిస్తున్నారు. గవర్నమెంట్ ల్యాండ్ ఎంత వీళ్ళు డాక్యుమెంట్ చేశారు, ఫ్రాడ్ చేశారు? ఇప్పటివరకు మా ఇన్వెస్టిగేషన్ అయితే 693 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసినట్టుగా కనుగొనబడ్డది. ఇంకా ఏమైనా ఫర్దర్ ఉంటే కూడా మేము వెరిఫై చేస్తాం దర్యాప్తులో భాగంగా. మొత్తం ఎలా ఫ్రాడ్ చేశారు వాళ్ళు? వేరే వాళ్ళు డాక్యుమెంట్స్ ఎంతమంది కొన్నారు దాంట్లో? లేదు, ఒక కొనటం ఏం లేదు, ఒకటే కంపెనీ ఉంది, ట్రినిటీ ఇన్ఫ్రా వెంచర్స్ వాళ్ళే దీన్ని జీపే చేసుకొని మళ్ళీ వేరే సువిశాల పవర్ జన్ వాళ్ళకి మళ్ళీ డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రా అతను డైరెక్టర్గా కూడా ఉన్నాడు కదా సార్, అతను కోర్సులో చేస్తాం వీళ్ళు సార్. అంటే ఇందులో గోల్డ్ స్టోన్ ప్రసాద్ కూడా అంటే ప్రత్యక్షంగా ప్రమేయం ఉందండి సార్? ఇది అంటే ఎన్ని ఇప్పుడు దీంట్లో సర్వే నెంబర్ 44, 45 కూడా ఉంటుందా సార్? ఈ సర్వే నెంబర్ లేదు, మాకు వచ్చిన 4 డాక్యుమెంట్స్, దాని మీదనే విచారణ జరిగింది సార్. వేరే ఇంకా ఎవరైనా ఫర్దర్ ఇస్తే దాని కూడా విచారణ చేస్తారు. ఈ డాక్యుమెంట్లు ఎకరాల కొద్ది చేశారా సార్? మామూలు యాడ్స్ ప్రకారంగా చేశారా సార్? లేదు, మీకు ఇచ్చిన దాంట్లో చూడండి ప్లీజ్ సార్, ప్రెస్ నోట్లో ఉంది, క్లియర్గా ఉంది, దాంట్లో డీటెయిల్స్ చెప్పండి.